వాగర్ధావివ సంపృక్త వాగద్ధ ప్రతిపత్తు జగత్పి వందే పార్వతీ పరమేశ్వర శుక్లాంబరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదరం ధ్యా సర్వ విఘ్నోపశాంతే అగజారణ పద్మాం గజారణమహరణిశం అనేకదంతం భక్తనాం ఏకదంతముశ్మహే పోతన భాగవతం మొదటి స్కందం మొదటి శ్లోకం శ్రీకైవల్య పదముంజేరుటైన్ లోకరక్షంభకుం భక్త పాలన కళా సంరంభకం దానవద్రేకస్తంభకం గేణిలోల విలసదృగ్జాలూత నానాకంజాత భవాండంభగు మహానందాంగనాడి భాగవతానికే కాదు తెలుగు సాహిత్య సరస్వతికే బుటాయమానమైన పద్యం ఇది ఇష్టదేవతాస్ వస్తునిర్దేశమూకల ఈ మనోక్య వృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తానికి అంతా అర్థం పడుతుంది ఈ పద్యంలో ఆరు దళాలు ఉన్నాయి ఒకటి శ్రీ కైవల్య పదంబు చేరుటకనై చింతించదన్ రెండు లోకరక్షైక రంభకు మూడు భక్తపాలన కళా సంరంభకు నాలుగు దానవోద్రేక స్తంభకున్ ఐదు కేళిలోల వెలసద్రుగ్జాల దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకున్న ఆరు మహానందాంగనాడిభకున్నవి భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వం ధర్మ సంస్థాపకత్వం శిష్టరక్షణ పరాయణత్వం శిక్షణ క్షణత్వం విశ్వకర్తృత్వం ఆనందమయత్వం అనేవి ఆరు క్రమంగా ఆ పై ఆరు దళాలలోనూ ప్రస్ఫురిస్తున్నాయి ఇక శ్రీ కైవల్య పదంబు చేరుటనై చింతించదన్ అన్న ప్రథమ దళంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధనిస్తున్నది అలాగే ప్రథమ స్కందంలోని నారదుడు భీష్ముడు కుంతీదేవి మొదలైన వారి కథలు తృతీయ స్కందంలోని దేవహూతి వృత్తాంతము చతుర్థ స్కందంలోని ధ్రువ చరిత్ర స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది మరి లోకరక్షరంభకున్న ద్వితీయ దళం వల్ల హిరణ్యాక్ష హిరణ్య కసిపు కంసకాల యవనాదులను తృతీయ సప్త దశమ స్కంధాలలో వచ్చేటువంటివి ఈ హిరణ్యాక్ష హిరణ్య కసిపు కంసకాల యవనాదులను సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం స్థాపించబడింది భక్తులను పాలించడం ఒక ఎప్పుడెప్పుడు ఆత్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి భక్తపాలన కళా సంరభకున్ అనే తృతీయ దళం వల్ల గజేంద్రుని కాపాడటానికి మహావిష్ణువు వైకుంఠం నుంచి పరిగెత్తుకు వచ్చిన వృత్తాంతం స్కందంలో ధ్వనిస్తూ భగవంతుని శిక్ష శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతోంది దానవోద్రేక స్తంభకున్న చతుర్థ దళం వల్ల అష్టమస్కందంలోని వామన అవతారం వ్యంజకమైంది పై మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపచేయడం కోసం దుష్ట శిక్షణ చనుడైన స్వామి వామరుడైనాడు కేళిలోన విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకుం అనే పంచమదళం వల్ల భగవంతుని విశ్వకర్తృత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్ర వంశాల చరిత్ర స్ఫురించింది ఈ నవ స్కందంలో స్వామి విలాసంగా త్రిప్పే కళ్ళలో నుంచి బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి సృష్టి జరుగుతుంది నిజానికి స్వామి కళ్ళు సూర్య మహానందాంగనాడిబకున్ అన్న షష్టదళం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి ప్రతీక ఆ నందాంగనకు ఆనందం అక్షరమైన మోక్ష సంపదను ఆపేక్షించిన నేను ఆనంద స్వరూపిణి అయిన ఆనంద గోపుని ఇల్లాలి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న అందాల బాలు ధ్యానిస్తున్నాను ఆ యశోదాకిశోరుడు సామాన్యుడు కాడు ఏమాత్రం ఏ లేకుండా ఎల్ల లోకాలని చల్లగా పాలిస్తూ ఉంటాడు నిరంకుశుడైన దిశాచరుడు ఔద్ధత్యాన్ని నిర్మూలిస్తూ ఉంటాడు అంతేకాదు కన్నతల్లి ఒడిలో వయ్యారంగా కూర్చున్న ఆ చిన్ని కన్నయ్య ఒక్క మాటు అలా కన్నులెత్తి చూస్తే చాలు ఎన్నెన్నో బ్రహ్మాండ భాండాలు తండోపతండాలుగా ఆ చూపుల్లో రూపులు దిద్దుకుంటాయిట రెండవ శ్లోకం వాలిన భక్తి మృక్ వారిన భక్తి మృక్దన వారిత తాండవ కీళికిందయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మయూకమాకి బాలశాంక మౌళిక మన్మదగర్వపర్వతోన్మూలికి నారదాదిముని ముఖ్యమనస్సరసిన్ నారదాదిముని ముఖ్యమనస్సరసిన్ కరాన ముమ్మోన వాలు ఉరాన పుణుకుల పేరు శిరాన నెలవంకా ధరించి లీలాతాండవ లోలుడైన పరమశివునికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను కరుణాసాగరుడైన ఆ హరుడు కందర్పదర్పహరుడు పర్వత రాజపుత్రి ముఖపద్మాన్ని ప్రఫుల్లం గా ప్రభాకరుడు నారదుడు మొదలైన మౌని సత్తముల చిత్తములనే నెత్తమ్మి విరులలో విహరించే మత్త మధుకరుడు ఇలా పరమశివుడికి ధ్యానం చేశారు ఆ ఆతత సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నిగరనేతకు కల్మషేతకున్న త్రాత్రాతకు ధాతకు నిఖిల శుభప్రదాతకు ఇది మూడవ శ్లోకం ఇక్కడ బ్రహ్మగారిని ధ్యానం చేస్తున్నారు చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టింప నేర్చిన సరస్వతీదేవి స్వాంతానికి సంతోషం చేకూర్చినవాడు వాడు వేదాలను అన్నింటినీ సమర్థంగా సమకూర్చిన వాడు నాయకుడై బృందారక బృందాన్ని దిద్ది తీర్చినవాడు భక్తుల పాపాలను పోకార్చినవాడు వాడు దీనజనులను ఓదార్చినవాడు తపోధనులందరికీ శుభాలు వనగూర్చినవాడు అయిన మహానుభావుణ్ణి ఆ బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంశేవిస్తున్నాను నాలుగవ శ్లోకం అని నిఖిల భువన ప్రధాన దేవతా వందనము చేసి ఈ విధంగా సకల లోక చక్రవర్తులైన ముగ్గురు మూర్తులకు చేతులొంగి నమస్కారం చేసిన అనంతరం ఐదవ శ్లోకంలో చెప్తున్నారు ఆదరముప్పం మృక్కిడిదున త్రిసుత హృదయా అనురాగ సంపాదికి దోష భేదికిన్ మ్రబంద వినోదికి విఘ్నవల్లికాఛ్చదికి మంజువాది కిన శేష జగజ్జననంద వేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాధికి సుప్రసాదికిన్ ఇక్కడ వచ్చారు విఘ్నేశ్వరుడు హిమాచల కుమారి అయిన ఉమాదేవి మనస్సులోని అనురాగ సంపదను సంపాదించి కలికల్మశాలను భేదించి ఆ పన్నుల విన్నపాలను ఆమోదించి ఆశ్రితుల విఘ్నలతలను ఛేదించి మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించి నివేదించిన కుడుములు ఉండ్రాళ్ళు కడుపు నిండా ఆరగించి మూషకరాజును అధిరోహించి ముల్లోకాలకు మోదప్రదాయకుడైన వినాయకునుకై మోడ్పులు ఘటిస్తాను ఆరవ శ్లోకం శోణితలంబునన్నుదురు శోకంగ మృక్కిను తింతు సైకత శ్రోణికింజంచరీకచ్చయ సుందర వీణికి రక్షితామర శ్రీణికి దోయజాత భవ చిత్తవశీకరణైక వాణికి వాణికి నక్షదామ సుఖ వారిజ పుస్తక మరి ఇంతటి విజ్ఞానం ఇంతటి జ్ఞానం అందించేటువంటి అమ్మ ఆ చదువుల వాణి అమ్మవారిని ఎలా వదులుతాం నేలకు నిన్నెదురు సోకునట్టు సాగిలపడి మృక్కి సైకత శ్రోణి చదువుల వాణి నీల వేణి అయిన వాణిని సన్నితిస్తాను ఆ చల్లని తల్లి ఒక చేతిలో అక్షమాలను మరొక చేతిలో రాచిలకను ఇంకొక చేతిలో తామర పువ్వుని వేరొక చేతితో పుస్తకాన్ని ముచ్చటగా ధరిస్తుంది సుధను వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవింద భవిని అంతరంగాన్ని ఆకర్షిస్తుంది తన కటాక్ష వీక్షణాలతో సురనికరాన్ని స్కరికరిస్తుంది పుట్టంబుట్ట శిరంబు నన్మొలవ నంభోన పాత్రంబు నన్నెట్టం గల్గను గాలివను మురాణింపందుకీవ మేల్పట్టున్నాకగుమీతి బ్రాహ్మీదాయం అమ్మా సరస్వతి దయాబోనిధి అమ్మా సరస్వతి వేరు శిరస్సుపై పుట్ట పెరిగిన ఆదికవి వాల్మీకిగా పుట్టలేదు పడవలో ప్రభవించిన వ్యాసుడని కానే కారు కవికుల తిలకుడైన కాళిదాసుని కానమ్మా అయినా తగుదునమ్మా అని పురాణాన్ని తెలిగించడానికి పూరుకున్నాను ఏం చెయ్యాలో ఏమీ తోచటం లేదు ఎటువంటి సమయంలో ఎటువంటి మార్గం అవసరమో అది నీవే నాకు అనుగ్రహించి నా చెయ్యి పట్టుకుని నడిపించు తల్లి ముమ్మాటికి నిన్నే నమ్ముకున్నాను తల్లి నీవే నాకు ఆధారం ನಾಕು ಅಪಾರ ಪಾರಾಭಾರಂ ಶಾರದ ನೀರದೆಂದು ಘನಸಾರ ಪಟೀರ ಮರಾಳ ಮಲ್ಲಿಕ ಹಾರ ತುಷಾರ ಫೇನ ರಜತಾ ಕಾಶ ಫಣೀಶ ಕುಂದ ಮಂದಾರ ಮಂದಾರಸುಧಾಪ ಯೋಧಿಸಿತ ತಾಮರ ಸಾಮರ ವಾಹಿನಿ ಸುಭಾ ಕಾರತ ನುಪ್ಪು ನಿನ್ನು ಮದಿಗಾನಗಿ ನಿನ್ನಡುಗಲ್ಗು ಭಾರತಿ ತೀ ಭಾರತೀ తెల్లవి కాంతులు వెళ్ళి వెరిసే శరణేహ కదంబము శారదచంద్రబింబము పచ్చకర్పూరము పటీరము రాజహంసలు జాజి చెండ్లు నీహారము డిండీరము వెండి కొండ రెల్లు పూలు ఆది శేషులు మల్లెలు మందారాలు పాలసముద్రము పూచిన పుండరీకారు ఆకాశగంగా గంగా ఇవన్నీ నీ శుభకరానికి నీ శుభ ఆకారానికి ఉజ్వలమైన ఉపమానాలు తల్లి అటువంటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నిన్ను కనులారా మనసు దీరాయి ఎన్నడు దర్శింపగలుగుతారో కదా అంబ नवाम्बुजोज्वलकराम्बुज शारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नदीपिकाचुम्बितदिग्विभाग श्रुतिसूक्तिविक्तनिजप्रभाव भावाम्बर भावाम्बरविधिविश्रुतविहारिणि नृपजूडुभारतीयमाभारती देवि వికాస ప్రకాశాలకు ప్రతీకగా విచ్చుతూ విచ్చుతూ ఉన్న కమలాన్ని కరకమలంలో ధరించిన దానవయి శరచంద్ర రూపమైన స్వరూపంతో అలంకరించుకున్న ఆభరణాల మణిదీప్తులు దిగ్దిగంతాలను వెలిగింపగా పవిత్ర వేద సూక్తుల నీ ప్రభావాన్ని వెల్లడింపగా భక్త కవుల భావాంబర వీధులలో స్వేచ్ఛగా విహరించే బంగారు తల్లి నీ కృపారసపు జల్లులు నా మీద చల్లి నన్ను కృతార్థుణ్ణి కావించు అమ్మా అమ్మల ఎమ్మ ముగురమ్మల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారురమ్మ కడుపోరడి కడుపారడి పుచ్చినయమ్మ ధన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఆమె అమ్మలందరికీ అమ్మ భూలోకాలకు మూలమైన ముగ్గురమ్మలకు మూలమైన అమ్మ అందరమ్మల కన్నా అధికరాలైన అమ్మ రక్కసి మూకలను ఒక్కడగించిన అమ్మ నమ్ముకున్న వేల్పుటంబుల నిండు గుండెలలో నివసించేటువంటి అమ్మ దయోపయోనిధి అయిన మాయమ్మ భవాని మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను నాకు ప్రసాదించాలి ఆహా ఎంత చక్కగా చెప్పారు స్వామివారు